बीजेपी नेता विष्णु कुमार राजु कन्ना लक्ष्मी नारायण तो समावेशमयारु कन्ना इंटिकी वच्ची कलसारायन తమ అభిప్రాయాలు తీసుకునేందుకు అధిష్టానానికి సమయం ఉండడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాను పార్టీ మార్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని మాత్రం కొట్టిపారేశారు. వ్యక్తిగతంగానే కన్నాను కలిసానని రాజకీయ కారణాలు ఏమీ లేవంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనేక మంది ప్రముఖులు వచ్చి కలిసి వెళ్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కన్నా ఆలపాటి రాజా వచ్చి కలిసి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కూడా ఇక్కడ వచ్చారు. సార్ చెప్పండి, కన్నా రాజీనామా చేసిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి, మీరు ఎందుకు వచ్చారు? మేము కన్నా గారితో పాటు ఎంతో కాలం కలిసి పనిచేశాము పార్టీలో. సరే, పార్టీ విడిచి వారు వేరే పార్టీలోకి వెళ్ళే కార్యక్రమంలో ఉన్నారు. సో అందుకు మేము మామూలుగా వ్యక్తిగతంగా ఒకసారి కలిసిపోదామని చెప్పి వచ్చాం. పార్టీ లైన్ దాటి వచ్చినట్లుగా ఉందా, లేదంటే మీరు దాటి బయట వస్తున్నారా, లేకపోతే ఆయన మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా? లేదు, దానికి దీనికి పార్టీ వెర్షన్స్ కానీ పార్టీ గురించి మాట్లాడటానికి నేను ఇక్కడ రాలేదు. వర్గ విభేదాలతో బీజేపీ నుంచి అనేక మంది బయటకు వెళ్తూ ఉన్నారు. అంటే ఓ పక్కన గతంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వెళ్ళిపోయారు, ఇప్పుడు కన్నా బయటికి వచ్చేసారు, ఇంకా అనేక మంది బయటికి రాబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది, బీజేపీ ఏమవుతుంది రాష్ట్రంలో? వేచి చూడాలి, బీజేపీ వేచి చూడాలి కదా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నింటినీ కేంద్రంలో ఉన్న మా పెద్దలు చూస్తారు. వేచి చూడవలసిన అవసరం ఉంది. అంటే అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం చూస్తారు మీరు? అది మా కేంద్ర పెద్దలను అడగండి, సునీల్ దేవధర్ గారిని అడగండి, వారు చెప్తారు. అంటే మీ వర్షన్ మీరు ఎప్పుడైనా చెప్పారా పార్టీకి? ఏ వర్షనం అంటే ఎట్లా డ్యామేజ్ అయితే జరుగుతుంది పార్టీలో వర్గ విభేదాలతో అనే విషయాన్ని ఎప్పుడైనా చెప్పారా? పార్టీ పెద్దలకి అంత టైం ఉండటం లేదు, మనం చెప్తే వినిపించుకునే పరిస్థితి. అది నేను అడిగాను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్, టైం ఇవ్వండి మాట్లాడాలని, కానీ టైం దొరకలా. ఓకే, మరి ఏం చేయబోతున్నారు మీరేం చేయబోతున్నారు? మా మేము చేసేది ఏముంది, నేను 2014 నుంచి బీజేపీలోనే ఉన్నాము, ఇప్పుడు బీజేపీలో ఉన్నాము, ఇంక చేసేది ఏముంది. మళ్ళీ 2024లో కంటెస్ట్ చేస్తాము బీజేపీ నుంచి. బీజేపీ నుంచి యాజ్ ఇట్ ఈజ్. బీజేపీ నుంచే పార్టీ మారబోతున్నారా? పార్టీ మారబోతున్నామని చెప్పి ప్రతిసారి ప్రచారంలోకి వస్తుంది, సంతోషం మాకు ఫ్రీ ప్రచారం దొరుకుతుంది. సో అందుకు మేము మాట్లాడటం లేదు. ఇప్పుడు కూడా కన్నాతో భేటీ అయిన తర్వాత మీరు టీడీపీలోకి రాబోతున్నారనే కాదండి, నేను క్లారిటీగా చెప్తున్నాను. కన్నా గారికి మాకు ఆయన మా పూర్వ అధ్యక్షులు, వారి దగ్గర మేము పనిచేసాము, కలిసిమెలిసి పనిచేసిన ఇదంతా. ఒక పార్టీ మారితే మళ్ళీ కలవకూడదని ఏం లేదు, పార్టీలో ఉన్నవారు కూడా కలుస్తారు, ఉండేవాళ్ళు కూడా కన్నా గారిని కలుస్తారు, దాంట్లో తప్పేముంది. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న అంశాలు కానీ లేదంటే వర్గ విధాల గురించి మళ్ళీ ఏమన్నా కేంద్రంతో చెప్తారా? కేంద్రం మాకు సమయం ఇచ్చి ఇదేంటి దీని పరిస్థితి ఏమి అని చెప్పి అడిగితే తప్పనిసరిగా చెప్తాము, ఉన్నది ఉన్న వాస్తవం చెప్తాము. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయటంలో బాగా నిమగ్నమై ఉన్నారు. సో అందుకు మాతోటి మాట్లాడే సమయం పెద్దగా దొరకటం లేదు. మీరేమో నిమగ్నమై ఉన్నారని చెప్తున్నారు, కన్నా లాంటి వాళ్ళు ఏమో అసలు పార్టీని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు. నిమగ్నమై ఉన్న మాట మీరు ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకోండి. నిర్వీర్యం చేయటం అంటారు? అది నేను అలా అంటలా, నేను ఎందుకంటాను అట్లాగా. సో మొత్తంగా బీజేపీ నేతలైతే కొంత అసహనంగా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ఏమవుతుందో తెలియని పరిస్థితికి వచ్చింది. కేంద్ర పెద్దలు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు, దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదనేది విష్ణుకుమార్ రాజు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కృష్ణ, ఎన్టీవీ గుంటూరు నుంచి.